हाय हेलो नेनु मी सुनील कुमार गंजिकुंट वेलकम टू गंजिकुंट व्लॉग्स। भारत देश पुरातनमैनटुवंटि देवालयाल्लो ओकटैनटुवंटि दक्षिण काशीगा पिलवबड़े प्रमुख पुण्यक्षेत्र पुष्पगिरिकि इवालैते नेनु रावडं जरिगिंदि। पुष्पगिरि विशेषालु एमिटि, ई गुडिलो उन्नटुवंटि प्रत्येकत एमिटि अनेदि नेनु ई वीडियोलो मीकु चूपिंचबोतुन्नानु। पोतुलूरु वीरब्रह्मेंद्र स्वामी गारु कूडा श्रीमद् विराट पोतुलूरु वीरब्रह्मेंद्र स्वामी गारु कूडा आये जीवित कल में यह गुड़ी सदर्शन जी गुड़ विशेषालेटो यह वीडियो इन मैं तेजक काजीपेट समीपनी कड़प कर्नूल NH4 हाईवे रोड मन को अवैलबिटी रोड द्वारा मन पुष्पगिरी चेरुकोवाल्सि मार्ग मध्य मन को पुष्पगिरी की एटु वैपु वेल्लालो चूपिंचे मार्गदर्शकालु नेम बोर्ड्स कूडा इक्कड एर्पाटु चेशारु। मार्ग मध्यलो अक्कडक्कडा पच्चनि वरि पोलाल मध्यन ई रहदारि उंटुंदि। ई रहदारि गुंडा मनं पुष्पगिरिकि चेरुकोवच्चु। चाला आह्लादकरमैन वातावरणमु ఈ రహదారి మధ్యన ఉంటుంది। ఫైనల్ గా మనము పుష్పగిరి పుణ్యక్షేత్రానికి అయితే చేరుకున్నాము। మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రాచీన గుడిలో ఒకటైనటువంటి మహా పుణ్యక్షేత్రము ఇదే। దక్షిణ కాశీగా పిలువబడే ఈ పుష్పగిరి పుణ్యక్షేత్రానికి అయితే మనం చేరుకున్నాము। కనబడుతున్న ఈ టెంపులే పుష్పగిరి పుణ్యక్షేత్రము। వెనక సైడ్ గాలిగోపురము, ముందు సైడ్ గర్భగుడి రెండు ఇక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి మనకి। మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఊరి పేరే పుష్పగిరి। ఇది ఒక గ్రామము। ఇది గుడికి వెనుక వైపు భాగం ఉంటుంది। అలాగే ఇక్కడ ఈ గుడిలో ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది। ప్రతి ఒక్క భక్తులకి ఉచితంగా అన్నదానం చేస్తారు। ఇక్కడ మీరు వీడియోలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు। ఇది స్వామివారి ధ్వజస్తంభము। మరి ఇక్కడ కింద కనిపిస్తున్నది స్వామివారి యొక్క బలిపీఠము। ఇదే స్వామివారి బలిపీఠము। ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత గురించి స్కంద పురాణంలోని శ్రీశైల ఖండములో ఈ దేవాలయం యొక్క విశిష్టత చాలా చక్కగా వివరించబడి ఉంది। ఇక్కడ కనిపిస్తున్న భవంతిలో పితృదేవతల పిండ ప్రదానం చేసి ఆ పిండాలని ఈ పక్కనే ప్రవహిస్తున్నటువంటి పినాకిని నది, పెన్నా నదిగా పిలువబడే ఈ నదిలో కలిపితే పుణ్యం వస్తుందని శాస్త్రాలు
చెబుతున్నాయని ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ కలిపితే సాక్షాత్తు కాశీలో కలిపిన పుణ్యం వస్తుందని చెప్తున్నారు. అందుకే కెమెరాను అలో చేయట్లేదు కాబట్టి నేను దేవుని చూపించడానికి వీలు పడదు కాబట్టి ఇంతటితో కెమెరాను ఆపేస్తున్నాను. ఎంతో సుందరమైన రాతి కట్టడం అండి. ఈ కట్టడాన్ని చూసుకున్నట్లయితే మనము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అప్పుడున్న శిల్పులు అయితే ఇప్పుడు లేరు. గుళ్ళ మీద చెక్కబడిన ఈ శిలలను చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ యొక్క కట్టడం కూడా రాతితో కట్టబడి ఉంది. చాలా అందంగా అద్భుతంగా అయితే ఉందండి. మొదట ఈ గుళ్ళేకి రాగానే నేను ఒక అద్భుతాన్ని అయితే గమనించానండి. మీరు బాగా గమనించండి, ఇక్కడ ఉన్న ఏనుగులకి ఈ గుడిపై చెక్కబడినటువంటి ఏనుగులు అండి. ప్రతి ఒక్క ఏనుగుకి తొండం తొలగించారు చూడండి. కేవలం ఏనుగుకే కాదండి, ఇక గుడిపై చెక్కబడినటువంటి చాలా శిల్పాలకైతే ఇలాగా శరీరంలోని ఏదో ఒక అవయవాన్ని అయితే ఎందుకు ఇలాగా తొలగించారు. నేను ఇక్కడ కారణం అయితే అడిగానండి, ఎందుకు ఇలాగా అవయవాలు తొలగించారండి ఇంత అందమైన విగ్రహాలకని. ఇక్కడ కూడా చూడండి, మీరు గమనిస్తున్నట్లయితే ముఖం కానీ ముక్కు కానీ నోరు కానీ ఏదో ఒక అవయవాన్ని అయితే తొలగించారు. దీనికి కారణం అయితే అడిగాను నేను. ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నది ఏంటంటే దీని గురించి, ఒకప్పుడు వీటికి జీవం వచ్చి నృత్యం చేస్తూ మనసులతో మాట్లాడేటువంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు నాతో చెప్పారు. దానికోసం అని చెప్పి ఆ విగ్రహంలో నుంచి ఏదో ఒక అవయవాన్ని తొలగించడం ద్వారా దాన్ని తిరిగి మళ్ళీ జీవం లేకుండా చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారండి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గుడిపోయినటువంటి రాతి కట్టడం చూడండి. ఇటువంటి రాయి మనకి ఎక్కడా ఇప్పుడు చూడడానికి కూడా లభించదండి. మనం ఒకవేళ ఏదైనా గుడి నిర్మించాలనుకున్నా కూడా ఇటువంటి శిల్ప సంపద ఎక్కడా మనకు దొరకదు. ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా గమనించండి, చాలా విగ్రహాలకైతే చాలా అవయవాలు అయితే తొలగించారు. దానికి కారణం నేను ముందే చెప్పాను, వీడికి జీవం రావడం వల్లే ఈ విధంగా చేశారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. గుడి మీద చాలా శిల్పాలకి ఇలా ఏదో ఒక అవయవాన్ని అయితే తొలగించారండి. ఇక్కడ
యాక్చువల్గా గుడి లోపలికైతే కెమెరాను ఆలోచించలేదండి గుడి సిబ్బంది, కానీ నేను రిస్క్ చేసి ఇక్కడ జస్ట్ గుడి లోపల భాగాన్ని అయితే చూపించడానికి ప్రయత్నం చేశాను.